हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो प्रेग्नेंसी लो ये विधंगा मन पोस्टर अनेदी उंडाली, कूर्चुने विधानम एला उंडाली, अलागे पड़क मीद नुंचि लेचेटप्पुडु कूडा ये विधंगा लेकवाली, ये विधंगा कूर्चोवाली अने विषयानी ई वीडियोलो शेर चेस्तानु। प्रेग्नेंसी लो एंटायर प्रेग्नेंसी 9 నెలలు కూడా మనకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి యొక్క ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, ఈ నడుము నొప్పి, ఈ వెన్ను నొప్పి, ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ప్రారంభ దశ నుంచే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి। ప్రెగ్నెన్సీలో మీరు ఎప్పుడైనా కానీ కూర్చునే విధానం మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి। ఎప్పుడైతే మీరు కూర్చునే విధానంలో కొంచెం లోపం జరుగుతూ ఉంటుందో గనక, సో అది మీకు 7, 8, 9 ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ బరువు యొక్క కొంచెం పొట్ట బరువు పెరుగుతూ ఉంటుందో అప్పుడు మరీ ఎక్కువగా నడుము నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది। ఈ నడుము నొప్పి అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుందండి। సో ఈ టిప్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వండి। ఎప్పుడైనా మీరు కూర్చునేటప్పుడు మీ వెనక అనేది బ్యాక్ సపోర్ట్ అనేది తీసుకోండి। మీరు కూర్చున్న చైర్ కానీ సోఫా కానీ మీ వెనుక ఒక పిల్లో కానీ కుషన్ కానీ పెట్టుకోండి। మీ వెన్నుపూసని ఆనుకొని అలాగే ఆ కుర్చీకి మీ వెన్నుపూసకి మధ్య ఒక పిల్లో మెత్తగా ఉండటం ద్వారా మీకు ఫుల్ ఆ యొక్క ప్రెజర్ అనేది, స్టమక్ యొక్క ప్రెజర్ అనేది మొత్తం కూడా వెన్నుపూస మీద పడకుండా ఉంటుంది। పెరుగుతున్న గర్భంలో ఉన్న బిడ్డ బరువు అనేది మనకి ఎక్కువగా మనకి స్ట్రెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ వెన్నుపూసకి సపోర్ట్గా ఉండాలి। ఎప్పుడైనా మీరు కూర్చునే విధానంలో అలాగే మీరు ఏదైనా ఎక్కడైనా కూర్చున్నా కానీ 30 మినిట్స్ వరకు కూడా సేమ్ అదే పొజిషన్లో కూర్చోవద్దు। 30 మినిట్స్ కూర్చుంటే ఒక 2-3 నిమిషాలు నడవటం కానీ, ఇన్కేస్ ఎక్కువసేపు నించొని ఉన్నా కానీ కొద్దిసేపు కూర్చోవడం కానీ చేయాలి। అలాగే మీరు ఏదైనా వర్క్ చేసేవాళ్ళు అయితే మాత్రము మీ చైర్ అనేది మీరు కూర్చున్న టేబుల్కి దగ్గరగా ఉండాలి అండి। మీరు వర్క్ ప్లేస్కి మీ చైర్కి మధ్య పెద్ద గ్యాప్ అనేది ఉండకూడదు। ఎక్కువగా మీరు వంగినట్టుగా ఉండి మీరు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు స్పైనల్ అనేది ఎక్కువగా ప్రెజర్ అనేది పడుతుంది, నడుము నొప్పి వస్తుంది। సో ఈ నడుము నొప్పి రావడం ద్వారా మనం ఎంటైర్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ మందులు అనేవి నడుము నొప్పి కోసం వాడటం మంచిది కాదండి। ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఎలాంటి సొంతంగా అయితే మెడిసిన్ వాడకూడదు। ఇన్కేస్ మామూలుగా కూడా మనము ప్రెగ్నెన్సీలో ఈ వేసుకునే యొక్క ఐరన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివే తప్ప మరి ఎక్కువగా అయితే ఈ మామూలుగా నడుము నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అనేవి అంతగా అవసరం లేకుండా చూసుకోవాలి అంటే మనం ఈ మాత్రము జాగ్రత్తలు తీసుకోవాలి। ఎప్పుడు కూడా మన వెనుక సపోర్ట్ అనేది ఉండాలి। మీ కాళ్ళు కూడా నేల మీద ఆనేటట్టుగా కూర్చోవాలి। ఇన్ కేస్ కాళ్ళు నేల మీద ఆనడానికి కొంచెం హైట్లో మీరు కూర్చున్నట్లయితే మీ కాళ్ళకి మరియు నేలకు మధ్య ఒక చిన్న స్టూల్ అయినా కానీ పెట్టుకోవాలి అండి। ఎప్పుడు కూడా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చోకూడదు ప్రెగ్నెన్సీలో। కాలు మీద కాలు వేసుకొని ప్రెగ్నెన్సీ టైంలో కూర్చోకూడదు, అది కడుపులో ఉన్న బిడ్డకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మీకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది। సో ఈ విధంగా అయితే కూర్చోకండి। అలాగే మీరు కూర్చున్న ప్లేస్లో చక్కగా మెత్తగా ఉండే విధంగా చూసుకోండి। ఎక్కువగా మీరు ముందుకు వంగి పనులు చేసుకోవడం అలాంటివి అస్సలు చేయొద్దు। ఏదైనా తీసుకోవాలి అన్నా కానీ మీరు ఫస్ట్ చూపించిన డైరెక్షన్ కాకుండా సెకండ్ డైరెక్షన్, అంటే మీ మోకాళ్ళు కిందకి వంచి మాత్రమే మీరు ఏదైనా వస్తువు కింద పడినప్పుడు ఈ విధంగా తీసుకోవాలి। ఈ జాగ్రత్తలు అనేవి మీరు ఎంటైర్ ప్రెగ్నెన్సీ మొత్తము కూడా ఫాలో అయినట్లయితే మీకు ఆ తర్వాత కూడా నడుము నొప్పి అనేది మరీ ఎక్కువగా ఉండదు అండి। అప్పుడప్పుడు ఈ విధంగా కింద అయితే కూర్చోవచ్చు, అది కూడా లాస్ట్ ట్రైమిస్టర్లో మాత్రమే। అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।